పదకొండు సంవత్సరాలు అయిందండి, పిల్లలు లేరని చాలా బాధపడి ఏడిసిదండి. మరి ఒకరోజు నేనైతే ఇలా ఉప్పులు గుప్తం రామ్మ తైలాభిషేకం కాడకి ప్రార్థన చేయించుకుంది కానీ అని అన్నానండి. నేను చేసిన తైలిట్లేదు అత్తయ్య అని చాలా ఏడిసిందండి. మరి ఇసాక్ గారి దగ్గర తీసుకొస్తే ఆయన కూడా ప్రార్థన చేస్తే నీకు ముగ్గురు పిల్లలు పుడతారు, నువ్వేం బాధపడకు, నిన్ను ఇస్పించేస్తారు, అప్పుడు పెంచలేని బాబాయ్ అంది కానీ అని అన్నారండి. మరి అన్నట్టుగాని అమ్మాయికి తొలి కానుపులో పాప బాబు పుట్టారండి. సరి మూడోసారి మళ్ళీ రెండోసారి కూడా గర్భవతి అయిందండి. మరి ఇప్పుడు ఆరో నెలండి. అయితే కడుపులో శిశువుకి మరి ముక్కు రంధనాలు లేవని రిపోర్ట్లో వచ్చినాయి అంటండి. మరి నేనైతే ఏం బాధపడకమ్మ, దేవుడే చేస్తాడు, దేవుడు వాగ్దానం చేస్తాడు నీకు, ఎన్నో అలాంటి కార్యాలు విశాఖ గారి ద్వారా జరిగింటున్నాడు దేవుడు, నువ్వు అక్కడికి రావే బాబు, ప్రార్థన చేయించుకుని సాక్ష్యం చెప్పుకుంది కానీ అని అన్నానండి. మరి అన్న రీతిగా మరి ఈ అమ్మాయి కడుపుతో ఉన్నప్పుడు 10 కేజీలు పట్టి బెల్లం ఇచ్చి 10,000 దేవుడికి కానుకిచ్చుకుంటానని అనుకుందంటండి. మరి అలాగే సమర్పించుకుంటాను. మళ్ళీ ముగ్గురు బిడ్డలతో కలిసి వచ్చి నేను మళ్ళీ సాక్ష్యం చెప్పుకుని ఇలాగా దేవుడు సహాయం చేయాలని ఇస్తున్న సాక్ష్యం దేవుడు దీవించమని అడుగుతున్నాను.